ఐఎమ్ టి వెంకట జగదీష్ మచిలీపట్నం మెడికల్ కాలేజీ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను ఇక్కడికి వచ్చేప్పటికి 65 ఎకర్స్ సైట్ విస్తీర్ణం వచ్చి 65 ఎకర్స్ మొత్తం ఇందులో మెడికల్ కాలేజీ హాస్పిటల్ నర్సింగ్ కాలేజీ మూడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము మెడికల్ కాలేజీ వచ్చేప్పటికి మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజ్ వింగ్లో గెస్ట్ హౌస్ కిచెన్ అండ్ డైనింగ్ లెక్చర్ గ్యాలరీ గర్ల్స్ హాస్టల్ 1 and 2 ఈ ప్రయారిటీ బేసిస్లో ఇది చేస్తున్నాము తర్వాత హాస్పిటల్కి వచ్చేపాటికి 24/7 ఎమర్జెన్సీ ఫస్ట్ ఎమర్జెన్సీ తర్వాత ఐపీడీ ఓపీడీ డయాగ్నోస్ బ్లాక్స్ తర్వాత దానికి వచ్చి దాని కంటిన్యూషన్గా సర్వీస్ బ్లాక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము దీని తర్వాత కంటిన్యూషన్గా నర్సింగ్ కాలేజీ కూడా మళ్ళీ అది కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ విత్ ఇన్ ద టైం షెడ్యూల్ అది కూడా ఫినిష్ చేస్తాము ఇక్కడ మేజర్గా ఇష్యూస్ వచ్చేపాటికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ సాయిల్ స్ట్రెంత్ చాలా వీక్గా ఉంది దానివల్ల ఏంటంటే ఇక్కడ జిఎస్పీ గ్రిడ్ టెక్స్టైల్ వేసుకుని దాన్ని సాయిల్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటూ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఇక్కడ వాటర్ టేబుల్ వచ్చేవాడికి కూడా గ్రౌండ్ లెవెల్ ఎన్జిఎల్ నుంచి 300-300లోనే ఎన్జిఎల్ ఉంది ఎందుకంటే సీ కోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ దగ్గరలోనే సీ కోస్ట్ ఉంది దానివల్ల ఏంటంటే వాటర్ లెవెల్ అనేది వెరీ హైగా ఉంది ఇక్కడ సిలైన్ వాటర్ ఇక్కడ మనం వాటర్ని బయట నుంచి చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకుని వాడాల్సిందే ఇక్కడ కంప్లీట్ ఇది సిలైన్ వాటర్ ఇది కన్స్ట్రక్షన్ ఇది అవ్వట్లేదు అందువల్ల మనం బయట నుంచి తీసుకొని ఇక్కడ మన ఎస్ఎస్ ట్యాంక్ అనే బయట నుంచి మన ఇరిగేషన్ వాటర్ తీసుకొని దాన్ని స్టోరేజ్ చేసుకొని దాని కన్స్ట్రక్షన్ చేసుకొని దాన్ని వాడుతూ ఉన్నాము తర్వాత వచ్చేపాటికి వాటర్ మేజర్గా ఏంటంటే మేజర్ ఇక్కడ హడ్డీలు మాకు వచ్చేపాటికి అజాడ్ హడ్డీలు వచ్చేపాటికి మనకి డివాటరింగ్ ఎక్కువ ఉంది డివాటరింగ్ చేసుకుంటూ ప్రాజెక్ట్ విత్ ఇన్ ద షెడ్యూల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం విత్ ఇన్ ద షెడ్యూల్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తాం